నేను మహేష్ ని మాట్లాడుతున్నాను. నమస్కారం మహేష్, చెప్పు. మీ పని పూర్తి కాబోతుంది. రాయిడ్ వేసేయడానికి ఓ ప్లాన్ వేశాను. ఏ విధంగా? రేపు ఉదయం రాయుడు పరమశివం కలుసుకోబోతున్నారు. పరమశివం రాయిడ్ని పట్టుకుని నాకు అప్పగిస్తాడు. మనక పరమశివం గాడు రాయిడ్ని పట్టిస్తాడా? చా, ఇది జరిగే పని కాదు. ఆ మహేష్ గారు అబద్ధం చెప్తున్నాడు. అన్నయ్య, వాడి మాటలు నమ్మద్దు. ఇటు నేను మాట్లాడుతున్నాను. దిగులు పడకండి సార్, పరమశివం ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడు. పరమశివం సంగతి నువ్వు చూసుకో, నీ మీద నాకు నమ్మకం ఉంది. లాస్ట్ టైం రాయుడు మన నుంచి ఎస్కేప్ అయ్యాడు, ఈసారి ప్లానింగ్ అంతా నేను చేస్తాను. ఆ వచ్చేవాడు కరెక్ట్ అయిన వాడుగా ఉండాలి, లేదంటే ప్లాన్ అంతా చెడిపోతుంది. నేను వెళ్తాను అనయ్య. అనయ్య, నేను వెళ్తాను. ఆ రాయుడు గారిని జలా లేపేస్తాను చూడు అనయ్య. ప్లీజ్ ప్లీజ్ కూర్చో. నేను పంపించేవాడు కరెక్ట్గా ఉంటాడు, మిస్ అవ్వడు. ఎవరిని మీరు ఇక్కడికి పంపిస్తున్నారో వాడి నాతో ఫోన్లో మాట్లాడమనండి, మిగిలింది నేను చూసుకుంటాను. అలాగే. ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండి ఎందుకు? వేస్ట్. డైలీ ఇదే సేమ్ వైట్ డ్రెస్ వేసుకుంటున్నా. దీని పవర్ నాకు తెలియకుండా పోయింది. కానీ నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తున్నావు మహేష్. నా ఉద్దేశ్యంలో రౌడీయిజం నశించాలి, అప్పుడే మనకి దేశానికి శ్రేయస్కరం. అందుకే నేను నీకు ఫుల్గా హెల్ప్ చేస్తున్నాను. నాకు హెల్ప్ చేయట్లేదు, నీకు నువ్వే హెల్ప్ చేసుకుంటున్నావు. నువ్వు నాకు హెల్ప్గా ఉంటావన్న ఉద్దేశంతోనే నిన్ను నేను నాగా నుంచి కాపాడాను. లేదంటే నీ వికెట్ ఎప్పుడో లేచిపోయేది. మహేష్, తప్పుగా ఆలోచించుకో. నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మనిద్దరం ఒకటిగా కలిసి పనిచేద్దాం. చివరి వరకు నీకు తోడుగా ఉంటాను. ఈనాటి నుంచి ఒక్క నిమిషం. హలో, ఈ క్షణం నుంచి నాగా పని పూర్తయ్యే వరకు ఎవరితోనో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి. ఎనీ అబ్జెక్షన్? ఎన్ని మెట్లు ఎక్కాలరా, కాళ్ళ నొప్పితో ప్రాణాలు పోతున్నాయి. జాగ్రత్త, మెల్లగా. ఈ మినిస్టర్ ఏమైనా ఇల్లు కడుతున్నాడా, తాజ్మహల్ కడుతున్నాడా, చంపుకు తింటున్నాడు రా, రండిరా. మా అన్నయ్యని డిస్టర్బ్ చేస్తావరా? సాలా, రేయ్, తిన్నింటి పోస్తానే లెక్కడతావరా నిన్ను. వదిలే అన్న చచ్చిపోయాడు, వదిలే అన్న చచ్చిపోయాడు. ఉండనా అన్నా? మా అన్నయ్య డిస్టర్బ్ చేశాడు వీడు.
నన్ను డిస్టర్బ్ చేశాడు.